శాఖ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గాంధీనగర్ స్థానిక కౌత పూర్ణానంద సదరంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా టీఎన్ఎస్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ తాతిరేని పద్మావతి మీడియాతో మాట్లాడారు. మా పాత జీతాలే పడుతున్నాయి. మళ్ళీ మేము సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి విభిన్న ప్రముఖులకి ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి సార్ మా పరిస్థితి ఏంటి గవర్నమెంట్లో ఇలీనమైనా మేము మరి మా పాత జీతాలే మాకు వస్తున్నాయి. అసలు మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమా కామా ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు అప్పుడు మా పైనల్ని కదిలించి ఈనాడు మాకు కొంత పే స్కేల్ పెంచడం జరిగింది. అవి ఒక్కొక్కళ్ళకి 2-3 వేల రూపాయల జీతంలో కలిసే పరిస్థితి ఉంది. అది రేపు ఈ నెల 1వ తారీఖు జీతంలో 5 వేల వరకు బాగా లాస్ అయిన వాళ్ళు ఎవరయ్యా అంటే హై క్యాడర్ ఉన్నటువంటి ఈడీలు ఆ రేంజ్ కలిగినటువంటి వ్యక్తులు ఆర్ఎంఓ ఎండి వాళ్ళకి 3 సంవత్సరాలైంది. ఈ లాస్ట్ ఇయరే జరుపుండాల్సింది. కరోనా కోవిడ్ కారణంగా లాస్ట్ టైం ఈ మహాసభని జరుపుకోలేకపోయినాం. ఇది ప్రథమ మహాసభగా వైఎస్ఆర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాసభగా జరుపుకుంటున్నాము. ఈ సభకు ఇచ్చేసినటువంటి ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు అయితేనేమి మన జిల్లా చైర్పర్సన్ ఆర్టీసీ చైర్పర్సన్ జోనల్ చైర్పర్సన్ తాతినేని పద్మావతి గారు వాళ్ళు వచ్చి చక్కనటువంటి